బీజేపీ భూపాలపల్లి నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ శ్రీమతి చందుపట్ల కీర్తిరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. నేడు మనం ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. రాజకీయ వేదికపై యువ నాయకత్వాన్ని, మహిళా నాయకత్వాన్ని సమర్థిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, మన వెన్నంటి ఉండి నడిపిస్తున్న అమిత్ షా గారికి, మన లక్ష్మణ్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఇవాళ మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కదిలి వచ్చినటువంటి జై భీమ్ సోదరులకు అందరికీ, శివాజీ వీరపుత్రులకు అందరికీ, జై శంకర్ ఏకలవ్య శిష్యులకు అందరికీ, కమలదళ సైనికులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈసారి తెలంగాణలో ఖచ్చితంగా కమల దైన్య స్థలం కదలాల్సిందే, తెలంగాణలో కాషాయం జెండా ఎగరాల్సిందే. దేశంలో ప్రతి రాష్ట్రానికి తన సొంత రాష్ట్రం అనుకొని ప్రతి జిల్లాని అభివృద్ధి పదంలో నడిపించాలని, ప్రతి నియోజకవర్గానికి కూడా మౌలిక సదుపాయాలు కొరత లేకుండా ఉండాలని, ప్రతి గ్రామం కూడా స్వయం సమృద్ధి దిశగా కొరత లేకుండా పోవాలని, ప్రతి గ్రామం కూడా ఒక పట్టు కొమ్మగా మారాలని కోరుకుంటున్నటువంటి పార్టీ, కోరుకుంటున్నటువంటి నాయకులు ఇవాళ మన బీజేపీ నరేంద్ర మోడీ గారు, మన బీజేపీ పార్టీ. ఇవాళ దేశాన్ని ప్రగతి దిశగా మనల్ని నడిపిస్తున్నటువంటి నాయకులకందరినీ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారిని, అందరు కూడా బీజేపీ పార్టీని కూడా, ప్రతి ఒక్కరూ పల్లె పల్లెలో కూడా నమో 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 అనుకుంటూ ఇలా అభివాదం చేస్తూ ఉంటే ఇలా టీఆర్ఎస్ పార్టీ సంగతి మరి ఎట్లా ఉంది ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ సంగతి కనుక మనం చూసుకుంటే, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాబు నెంబర్ వన్, ఆయన కొడుకు దశ నెంబర్, ఆయన పార్టీలో ఉండేటువంటి నాయకులు 220 నెంబర్, ఈ విధంగా నడుస్తూ ఉంది. తెలంగాణలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి ఎట్లా ఉందంటే, 2014లో బుద్ధి చెప్పి చెయ్యి కిందికి పడేస్తే మళ్ళా లేచే పరిస్థితి లేదు. ఇవాళ లేచే పరిస్థితి లేక మహాకూటమి అని కట్టుకున్నారు. మరి ఆ మహాకూటమి పరిస్థితి ఎట్లా ఉంది? ఒంటెత్తు బండికి 100 జట్కాలు నడిపేటి వాళ్ళు అన్నట్టుగా, ఒంటెత్తు బండికి 100 జట్కా వాళ్ళలాగా ఇవాళ మహాకూటమి పరిస్థితి ఉంది. మరి ఇవాళ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణలో అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ తెలంగాణ కోటి రతనాల వీణ, తెలంగాణ మనందరికీ కూడా అన్నపూర్ణ అని నమ్ముకున్నటువంటి మనకందరికీ కూడా ఇవాళ బీజేపీ పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి కాన్స్టిట్యూన్సీకి ఇవాళ నీళ్లు రావాలన్నా, నిధులు రావాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా ఖచ్చితంగా బీజేపీ అక్కడి నుంచి గెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ కమలం పువ్వు గుర్తుకి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. కీర్తిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ